ఓ మహిళ ఇంట్లో టాయిలెట్ నిర్మాణం కోసం కూలీల సహాయంతో గుంతను తవ్వించింది ఈ క్రమంలోనే కూలీలకు ఒక రాగి పాత్ర కనిపించింది దాన్ని తెరిచి చూడగా బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణాలు కనిపించాయి ఉత్తరప్రదేశ్ జౌన్పూర్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో జరిగింది ఈ ఘటన కుటుంబ సభ్యులు కూలీలు కానీ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు చివరికి బంగారు నాణ్యాల సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు బంగారు నాణ్యాలు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఇరవై మధ్య బ్రిటిష్ కాలానికి చెందినవని తేలింది పోలీసులు పలువురు కూలీలను విచారించగా మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం కాగా రాగి పాత్రలో బంగారు నాణ్యాలు కనిపించటంతో కూలీలు పనులు మానేసి వాగ్వాదానికి దిగారు మరుసటి రోజు కూలీలు తిరిగి వచ్చి మళ్లీ ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అన్న ఆశతో మళ్లీ తవ్వారు అయితే ఓ కూలీ రైనీని తనకు బంగారు నాణ్యాలు కావాలని డిమాండ్ చేశాడు దీంతో కూలీకి ఒక బంగారు ఇచ్చాడు అయితే బంగారు నాణ్యాల విషయం పోలీసులకు తెలిసిపోయింది పోలీసులు రైనీ కుటుంబాన్ని కూలీలను విచారించగా మొదట అలాంటిదేమీ లేదని బుకాయించారు పోలీసులు గట్టిగా ప్రశ్నించటంతో చివరకు విషయాన్ని బయటపెట్టారు కూలీలు బంగారు నాణ్యాలను పోలీసులకు తిరిగి ఇచ్చారు అసలు రాగి పాత్రలో ఎన్ని నాణాలు దొరికాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు కూలీలను పోలీసులు విచారిస్తున్నారు సంఘటనా స్థలానికి వెళ్లగా కూలీలను ఆరా తీస్తే పది నాణాలు లభ్యమయ్యాయి